వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. దీపికా పదుకొనే రణబీర్ సింగ్ లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 2024లో బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఇక దీపికా ఈ మేరకు వేసిన పోస్ట్ మీద బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, శ్రేయ ఘోషల్, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా, కృతి శ్రావణ్, రకుల్ ప్రీత్, మాధురి దీక్షిత్, మీరా కపూర్, అనిల్ కపూర్, సోనార్ కపూర్, అనుపమ ఖేర్, బిపాషా బసు వంటి వారు కామెంట్లు పెడుతున్నారు. దీపికా పదుకొనే రణబీర్ సింగ్ జోడీ నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రాలు బాక్సాఫీస్ చెక్ చేశాయి. రామ్లీలా, బాజీరావు, ముస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. రామ్లీలా సినిమాతో మొదలైన స్నేహం ప్రేమ చివరకు ఏడడుగుల బంధంగా మారింది. 2018లో నవంబర్ 14 వీరిద్దరు పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇన్నేళ్లకు ఈ గుడ్ న్యూస్ను అభిమానులతో పంచుకున్నారు. దీపికా పదుకొనే ఈ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో చెప్పిన మాటలు అంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎవరితో ఏం చేసినా కూడా మనసులో మాత్రం రణవీర్ సింగ్ ఉండాడని ఆమె చెప్పిన మాటలు ద్వంద్వార్థాలను తీసి ఎంతగా ట్రోల్ చేశారో తెలిసిందే. ఇక రణబీర్ సింగ్ సైతం చెప్పిన మాటలను చాలా లోతుగా విశ్లేషించి ట్రోల్ చేశారు. ఒకప్పుడు అనుష్క శర్మను ఎలా వర్ణించాడో మళ్ళీ తరువాత దీపికను కూడా అదే స్టైల్లో అదే మాటలతో వర్ణించాడంటూ ట్రోల్ చేశారు. ఇలా కాఫీ విత్ కరణ్ షోలో దీపిక రణబీర్ సింగ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దీపిక పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ కల్కి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసింది. మరి ఇలా దీపిక తల్లి కాబోతుండడంతో కల్కి షూటింగ్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.